ఒక్కటి మాత్రం నేను చెప్పగల నాగరాజు గారు లక్ష్మీ పార్వతి ఒక్కటే ఎన్టీఆర్ గారికి విశ్వాసపాత్రురాలు నమ్మకస్తురాలు అదే విధంగా లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ దైవం ఎన్టీఆర్ కోసం ఆమె జీవితం మొత్తం త్యాగం చేసుకుంది ఆయన కోసమే నిలబడింది అందువల్ల మా వీళ్ళంతా కూడా ఎన్ని కబుర్లు చెప్పినా ఆయనకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళెవరూ అండగా నిలబడలేదు ఆ కష్టంలో కూడా సాధించుకున్న విజయాన్ని వాళ్ళు పోవడానికి కారకులయ్యారు ఈ కుటుంబం మొత్తం కూడా బావక నిలబడ్డారు ఆ చంద్రబాబు పక్కన నిలబడ్డారు ఆయన సాధించుకున్నటువంటి ఆ సక్సెస్ ని ఆ ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు చివరికి ఆయన స్థాపించిన పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తా ఉంటే అధ్యక్షుడికి ఇప్పుడు ఆ పార్టీ లాక్కున్నావు నువ్వు సొంతంగా పెట్టలేదు వెదవా నీకు అసలు సొంతంగా ఏనాడు కూడా నీకు ఆసక్తి లేదు నీకు ఫేస్ వాల్యూనే లేదు ఆ పార్టీలో గౌరవంగా ఆయన అలా ఉంచొచ్చుగా నిజంగా ఎన్టీఆర్ గారి పట్ల మీ గౌరవం అభిమానం దొంగ రాసుకెళ్ళి వచ్చి నేను పాదాలకి దండం పెట్టి మరీ చెప్పానంటాడా ఎంత కోపం వస్తూ ఉందంటే నాకు నిజంగా ఈ చంద్రబాబు నాయుడు ఈయనంట కాళ్ళ మీద పడి ఏ చెప్పాడా ఎప్పుడు చెప్పాడు ఈయన అడుక్కున్నాను ఎంతో అడుక్కున్నా అంట ఎప్పుడు అడుక్కున్నాడో చెప్ప మనం నిజంగా నీకు ఆయన మీద గౌరవం ఉంటే అధ్యక్ష పదవిని అలా ఉంచవచ్చుగా నువ్వు గౌరవంగా పోనీ గౌరవ అధ్యక్షులుగానే అలా పెట్టుకోవచ్చుగా ఇప్పుడు కూడా సస్పెండ్ చేసిన పేరు ఇంతవరకు మెన్షన్ చేసుకోలేదుగా మీరు ఇదే మీకు ఉండేటువంటి గౌరవం ఇటీవల విన్నాం కదా రాధాకృష్ణ ఇటీవలేగా రాధాకృష్ణ ఇతను మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చినాయి వాడు వీడు అది కట్ అండ్ పేస్ట్ అంటున్నారు కదా ఎడిటింగ్ చేసి కట్ అండ్ పేస్ట్ అంటున్నారు కదా ఎవరు ఎవరు చేస్తారు వాళ్ళిద్దరు మాట్లాడింది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే తీసి పంపించారు బయటికి మీరు గౌరవం గురించి ఎన్టీఆర్ మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు లక్ష్మీపార్వతి గారికి ఎన్టీఆర్ అంటే గౌరవం ఉందా లేదా అన్న ప్రశ్న గురించి మాట్లాడతాం మేడం ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీ పార్టీకి ఆయన పదవికి రాజీనామా చేశారు మీరు దాన్ని సమర్థించారు ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చడం సమర్థించారు దీని గురించి ఏమంటారు మేడం సమర్థన అంటే నేను సమర్థన అంటే అట్లా సమర్థించలేదు మీరు మళ్ళీ చాలా స్పష్టంగా ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చవచ్చు రెండు నా ముందు ఆప్షన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఒక రెండు నా ముందు పెట్టి ఇందులో మీకు ఏది కావాలో కోరుకు అంటే నేను పెద్దదాన్నే కోరుకుంటాను ఎన్టీఆర్ గారికి సంబంధించి అందువల్ల ఒక జిల్లానా పెద్ద జిల్లానా లేదా ఒక చిన్న యూనివర్సిటీనా ఈ రెండు పక్క పక్కన పెట్టి మీకు ఏది కావాలి అంటే నాకు జిల్లా కావాలంటే ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏముంది ఇప్పుడు తప్పేముంది ఇద్దరు మహానాయకులే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఇద్దరు ప్రజానాయకులు ప్రజాభిమానం ఉన్నవాళ్ళు అందువల్ల గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని అదే గవర్నమెంట్లో ఉండే నేను ఏ విధంగా వ్యతిరేకించగలను నేను వ్యతిరేకించలేను పైగా నాకు ఇప్పుడు జిల్లాకి ఇచ్చిన గౌరవం చాలనుకున్నాను నేను జిల్లాకి అంత పెద్ద జిల్లాకి ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా పోనీ మనం అనుకుందాము జగన్ గారికి ఎన్టీఆర్ గారికి సంబంధం ఏం లేదు కదా నాగరాజు గారు వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదు అయినా సరే పెద్ద ఆయన మీద గౌరవంతో అక్కడ నిమ్మకూరు వెళ్ళినప్పుడు అడిగారు వాళ్ళు తప్పకుండా పెడతానన్నారు మాట మీద నిలబడి పెట్టారు మరి ఇన్నేళ్ళు ఆయన ఆస్తి లాక్కొని ఆయన పదవులు లాక్కొని ఆయన పార్టీ పేరు మీద కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి మామగారి పేరు మీద ఏం పెట్టావయ్యా నువ్వు అమరావతి పేరు మరి ఆయన పేరు పెట్టొచ్చుగా నిజంగానే అబ్బో ఎన్టీఆర్ గారి మీద చాలా అభిమానం ఉందని అనుకునేవాళ్ళుగా మీరేమీ చేయరు చేసిన వాళ్ళని పోనీ కనీసం జిల్లా పేరు పెట్టినప్పుడు ఒక్కరోజున అభినందించారా మీరు అప్పుడు గొడవ చేశారు ఈ తెలుగుదేశం వాళ్ళు చాలా గొడవ చేశారు మీరు ఎట్లా పెడతారని మళ్ళీ దాని మీద ఏదో రచ్చ చేశారు అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టారు ఇట్లా ఇట్లా యార్లగడ్డ గారిని మీరు కూడా యార్లగడ్డ మా పార్టీ కాదండి ఆయన కూడా కుట్రదారుడు అన్నారు మీరు యార్లగడ్డ 100% ఈ రోజు ఆయన దాన్ని వ్యతిరేకించారు అతను అంత పచ్చి అవకాశవాదండి అతన్ని నేనెప్పుడు నమ్మలేదు నా జీవితంలోనే యార్లగడ్డ నేను నమ్మలేదు ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను యార్లగడ్డ మా పార్టీ వ్యక్తి కాదు మా జెండా మొయ్యలేదు మా పార్టీ సభ్యత్వం మా పార్టీ అంటే ఇప్పుడు వైకప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు అతను ఏంటంటే అవకాశవాది మధ్యలో ఏదో రికమెండేషన్తో దూరిపోతుంటాడు వచ్చి ఆ విధంగా వచ్చి మధ్యలో ఓ పదవి పొందాడు చక్కగా 3 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేశాడు అతను పార్టీకి మాకు చేసింది ఏమీ లేదు ప్రభుత్వానికి చేసిన మెయిన్ ఏమీ లేదు ఇచ్చినటువంటి 2.5 లక్షలు 3 లక్షలు శుభ్రంగా ఎంజాయ్ చేశాడు
చివర్లోనేమో అంతే మళ్ళా చివర్లోనేమో ఏదో అతను కొన్ని అవతవకలు కూడా జరిగినాయి. ఏంటి అవతవకలు? అదేమో నాకు ఇంకా స్పష్టంగా తెలియదు లోపల అదేదో జరిగింది. దాని మీద కొంచెం వాళ్ళు సీరియస్ అయ్యారు అతని మీద. అందువల్ల దాని వంక పెట్టుకొని ఇట్లా రిజైన్ చేశాడు తప్ప అతను పెద్ద ఎన్టీఆర్ మీద ప్రేమతో చేశాడని ఎవరు మేమైతే నమ్ము